ఇదే రాధోపనిషద్ కూడా ఎంతో వైభవంగా రాధారాణి గురించి చెప్తుందండి. గోకులాధ్యే మధురామండలే బృందావన మధ్యే సహస్రదళ పద్మే షోడశోకతాకా మధ్యే అష్టాదలక్షరే గోవిందోపి శ్యామ అని రాధికోపనిషత్ చెప్తుంది. ఇక్కడ ఏమంటున్నారండి అంటే బృందావన గోకులాధ్యే మధురామధ్యే, గోకులం గోకులంలో మధురా నగరం, మధురా నగరంలో బృందావన క్షేత్రమట. బృందావన క్షేత్రంలో ఒక సహస్రదళ పద్మం ఉందట. ఎంతో వైభవంగా ఆ ఆనందాన్ని విరజిల్లే ఒక పద్మం మధ్యలో అష్టదళ పద్మం ఉందట. ఈ అష్టదళ పద్మం అంటే ఏంటండి, 8 మంది గోపికలు రాధాకృష్ణుల్ని సేవిస్తున్నారనమాట. ఆ 8 మంది గోపికలు ఏవైతే అష్టదళంలా ఉన్నారో వాటి మధ్యలో సుందరంగా శ్రీకృష్ణుడు ఉన్నాడట. శ్రీకృష్ణుడిని ఎలా సంబోధించారు ఇక్కడ, గోవిందోపి, గోవిందోపి అంటే గోవిందుడితో. ఎవరున్నారు గోవిందుడితో అంటే శ్యామ. మనకి తెలుసు రాధారాణి యొక్క పేరు శ్యామ అని. అయితే ఈ విధంగా రాధికోపనిషద్ రాధారాణిని ప్రస్తావన చేసింది అనమాట కృష్ణుడితో సహా. అయితే ఛాందోగ్యోపనిషద్ వేదాంగాలలో కూడా, వేదములు అనేది ఋగ్యదుర్ సామ అథర్వణ వేదములు కదండి, అయితే వేదాంగాలుగా చాలా ఉంటాయన్నమాట. అవి వాట్లలో కూడా ధర్మాది శాస్త్రములలో కూడా రాధారాణి యొక్క ప్రస్తావన ఉంది అని మనకు తెలుస్తుంది.